నమస్తే, వెల్కమ్ టు KNtv. తెలంగాణలో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సైలెంట్ గా ఉన్న మావోలు మళ్లీ అలర్ట్ అయ్యారు. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ కే పరిమితమైన మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు మరో ఎత్తుగడ వేశారు. ఏడుగురు సభ్యులతో తెలంగాణ రాష్ట్ర కమిటీని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారంగా తెలుస్తోంది. పుల్లూరి ప్రసాద్, హరిభూషణ్, బండి ప్రకాష్, దామోదర్, భాస్కర్, సాంబయ్య, కంకణాల రాజారెడ్డితో తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు పర్యవేక్షణలో రాష్ట్ర కమిటీ పనిచేస్తుందని, రాష్ట్ర కమిటీలో 12 ఏరియా కమిటీలు ఉండనున్నట్లు సమాచారం. ఇక 1 కంకణాల రాజారెడ్డి నేతృత్వంలో జయశంకర్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా వరంగల్ పెద్దపల్లి ఏరియా కమిటీ, 2 రీనా అలియాస్ సమయ నేతృత్వంలో ఏటూరు నాగారం, మహదేవ్పూర్ ఏరియా కమిటీ, 3 ఉంగి నేతగా వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ, 4 మంగు నేతృత్వంలో ఇల్లందు నరసంపేట ఏరియా కమిటీ, 5 అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలో మంచిర్యాల కొమురం భీం జిల్లా కమిటీ, 6 లింగమ్మ నేతృత్వంలో మంగి ఏరియా కమిటీ, 7 వర్కేష్ నేతృత్వంలో ఇంద్రవెల్లి ఏరియా కమిటీ, 8 నరసింహారావు నేతృత్వంలో చెన్నూరు సిర్పూర్ ఏరియా కమిటీ, 9 సమ్మక్క అలియాస్ శారదా నాయకత్వంలో చెర్ల సబరి ఏరియా కమిటీ, 10 రమాల్ నేతృత్వంలో మణుగూరు ఏరియా కమిటీ, 11 సాంబయ్య నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం ఈస్ట్ గోదావరి డివిజనల్ కమిటీ, 12 బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నేతృత్వంలో తెలంగాణ యాక్షన్ కమిటీ ఏర్పాటైనట్లు తెలుస్తోంది. ఈ కమిటీలతో మొత్తం 12 ఏరియా కమిటీలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.